శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్యపుస్తకం 3వ తరగతి 7వ పాఠం పేజీ సంఖ్య 73 నుండి 80 వరకు నీటి అందాలు పేజీ సంఖ్య 74 లక్నవరం లక్నవరం అంటే తెలుసా మీకు అది విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు అదే లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం మన రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 212 కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు ఎక్కువ వాననీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది ఈ చెరువు నీటి వల్ల 1000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి ఈ ద్వీపాల సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటున్నది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది అప్పటి నుండి లక్నవరం సందర్శకులతో కలకలలాడుతున్నది కుంటాల ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలున్నాయి మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది ఉత్తర సైహాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసమున్నట్లు చెబుతారు అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు రానురాను దీనిని కుంటాలగా పిలుస్తున్నారు ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది దాదాపు 145 అడుగులు 45 మీటర్లు ఎత్తులో ఉన్నది పేజీ సంఖ్య 75 ఈ జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు ఉన్నాయి ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉన్నది అందులో పురాతన శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది ప్రతి శివరాత్రి రోజు ఇక్కడి గిరిజన ప్రజలు పూజలు నిర్వహిస్తారు అందమైన అడవుల మధ్య ఉన్న కుంటాల జలపాతాన్ని చూడటానికి మన రాష్ట్రం నుండే కాక దేశ విదేశాల నుండి కూడా చాలామంది పర్యాటకులు వస్తారు నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం నల్లగొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు ఇక్కడి నుండి
14 కిలోమీటర్లు లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినవి. అవి క్రీస్తు శకం 1 నుండి 3 శతాబ్దం కాలం నాటివి. వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధమతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇది. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం.